తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రి నరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు 8వ రోజు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గుంగిడి సుంత మహేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరు కళ్యాణం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగినాయి. మన ప్రభుత్వ పరం నుంచి దేవాదాయ శాఖ మంత్రి గారు కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి ఇది ఆఖరి తిరు కళ్యాణం బ్రహ్మోత్సవం మన బాలాలయంలో. ఇక ముందు నుంచి కార్యక్రమాలన్నీ కూడా మరి మన పూర్వమైనటువంటి స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయంలో కొనసాగుతాయి. మరి స్వయంభూ స్వామివారి పునర్దర్శనం కూడా మార్చి 28వ తారీఖు నాడు మహాకుంభం సంప్రోక్షణ ద్వారా ప్రారంభమవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విధంగా ఈ మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభించడానికి స్వామివారు నిత్యం మన అందరినీ కనిపెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచాలని స్వామివారు ఈరోజు తిరు కళ్యాణానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పూర్వంగా ధన్యవాదాలు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కళ్యాణము జరుగుతున్న క్రమంలో ఇక్కడ కళ్యాణం ఇప్పటి కార్యక్రమం ముగిసింది. ఈ బాలాలయంలో ఇది చివరి కళ్యాణం. ఇక్కడ రేపు 28వ తేదీ మార్చు ప్రధాన ఆలయము సంప్రోక్షంతో దాని మహాకుంభ సంప్రోక్షంతో ఇక్కడ దర్శనం కోసము అనుమతి ఇవ్వడం పడుతుంది. కాబట్టి ఇక 28వ తేదీ నుంచి కార్యక్రమాలను కూడా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి దేవాలయం నిర్మాణం చేసి మరి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మరి ఇక్కడ యాదాద్రి యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టుపక్కల మరి నీరు సాగునీరు కానీ తాగునీరు కానీ విద్యుత్ శక్తి కానీ ఎటువంటి సమస్య లేకుండా భక్తులకు మంచి ఒక కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక నాకు తెలిసిన మటుకు భారతదేశ చరిత్రలో ఏ రాజులు మహారాజులు ఈ ఇంతట్లో నిర్మాణం చేయలేదు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రులు అనే వ్యక్తులు ఎవరు కూడా ఇంత పెద్ద దేవాలయం నిర్మాణం చేయలేదు. దాదాపు 1200 కోట్ల రూపాయలతోని ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిర్మాణము పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇంకా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సుభిక్షంగా ఉంచాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తు నుంచి సుందరగిరి మరియు ఇందుర్తు నుంచి హుస్నాబాద్ వరకు డబుల్ రోడ్ల నిర్మాణానికి 39 కోట్ల నిధులను మంజూరు చేయించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్కి ధన్యవాదాలు తెలుపుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొమటిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి కృషితో ఇందుర్తి హుస్నాబాద్ అదే విధంగా ఇందుర్తి సుందరగిరి రెండు రోడ్లు మంజూరి అయినందున వారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు ఇందుర్తి నుంచి హుస్నాబాద్ వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందుర్తి నుండి హుస్నాబాద్ కు 16 కిలోమీటర్లు 24 కోట్ల రూపాయలు అదే విధంగా ఇందుర్తి నుంచి సుందరగిరికి 10 కిలోమీటర్లు 15 కోట్ల రూపాయలు ఇవి చాలా పురాతనమైనటువంటి రోడ్లు ఎంతో మంది నేతలు మారినా ప్రభుత్వాలు మారినా ఈ రోడ్ల తలరాత మాత్రం మారలేదు నవాపేట నుంచి కొండాపూర్ వెళ్ళాలన్నా నవాపేట నుంచి ఇందుర్తి వెళ్ళాలన్నా అదొక నరక యాతన ఒక్కొక్క గుంతలో రెండు లారీలు మూడు లారీలు పోసినా మొరం పోసినా నిండినటువంటి దుస్థితి 30-40 ఏళ్ల క్రితం మరి వేసినటువంటి కంకర్ రోడ్డు ఎక్కడక్కడ తేలిపోయి ఇవాళ దాని కంకర ఆనవాలు లేకుండా శిథిలమైనటువంటి రోడ్లను బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి చేత ఈ రోడ్లు ప్రతిపాదన చేయించి కేంద్ర ప్రభుత్వం చేత సంపూర్ణంగా 100% కేంద్ర ప్రభుత్వ నిధుల చేత ఈ రెండు రోడ్లు కూడా మంజూరి మరి చేయించుకోవడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు మరి చేసుకున్న అదృష్టమా పుణ్యమా అది ఏదేమైనా కూడా మనం అడగగానే ఈ రెండు రోడ్లు మంజూరు చేసినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక ఈ రెండు రోడ్లే కాదు మొత్తం ఉస్మానాబాద్ నియోజకవర్గంలో మూడు రోడ్లు వచ్చినాయి శనివారం నుంచి సుందరగిరి వరకు కూడా మరొక 12 కిలోమీటర్లు 18 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కూడా మంజూరు కావడం జరిగింది మొత్తంగా సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద 780 కోట్ల రూపాయల నిధులు మంజూరైతే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు వారి నియోజకవర్గంలో 205 కోట్ల రూపాయల నిధులను రోడ్లకు తీసుకురావడం జరిగింది 205 కోట్లలో హుస్నాబాద్ నియోజకవర్గానికి 57 కోట్ల రూపాయలు హుస్నాబాద్ నియోజకవర్గానికి రావడం జరిగింది అంటే నాలుగు పాలల్లో ఒక పాలు చారాన 25% హుస్నాబాద్ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసినటువంటి మరి అభివృద్ధి పదాత గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ నగర్ పక్కన 2 ఎకరాల్లో 817 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూముల్లో ఉన్న ఐటీడీఏ గూడాలను కబ్జా చేసి ఐటీడీఏను కూలగొట్టడానికి వచ్చిన వ్యక్తులను తహసీల్దార్ అడ్డుకున్నారు సార్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయండి సార్ వాళ్ళు ఒక్కసారి వచ్చారు కదా సార్ వాళ్ళ ముందర వాళ్ళు కృష్ణ సార్ వాళ్ళ దగ్గర వచ్చారు సార్ వాళ్ళ దొరకనా ఐడి కార్డ్ అయినా ఆధార్ కార్డ్ తుమ్మ డ్రైవింగ్ లైసెన్స్ మరి బండి మీద నువ్వు ఎందుకున్నా ఇంట్లో పెట్టుకుని వచ్చి మీ పేరు ఎవరు మీ పేరు రాయమన్నారు ఎవరు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య ఎంపీపీ మాట్లాడారు మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉద్యోగం సంపాదిస్తారు ఏ జోనల్ వ్యవస్థల ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లాకే ఇది మనం కష్టపడి 4 ఏళ్ళు రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా చాలా కష్టపడి సాధించుకున్నాం ఇది చాలా గొప్ప విషయం ఇది మీ అందరికి కూడా ప్రజలకు తెలవాలి యువతకు తెలవాలి లేకుంటే మనకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినా కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యేది గతంలో ఎన్ని ఉద్యోగాలు అయినప్పటికీ కూడా ఇలా మనం ఏ జోనల్ వ్యవస్థ అయితే ఏర్పాటు చేసుకున్నామో ఆ జోనల్ వ్యవస్థ ద్వారా నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అప్పుడు అందరికి సమాన న్యాయం అవుతుంది మనం ఏ నియామకాలు అయితే మనం ఉద్యమంలో నియామకాలు అని చెప్పినామో
అప్పుడు ఆంధ్ర ప్రాంతానికి కోయేది, అప్పుడు మన తెలంగాణ కావాలని కొట్లాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా జోనల్ వ్యవస్థ ద్వారా ఎక్కడి ప్రాంతం ఉద్యోగం అక్కడికే చెందాలనేది అది గొప్ప విషయం. ఇలా దాని ద్వారానే కొద్దిగా లేట్ అయింది ఉద్యోగాలు, లేకుంటే ఈ ఉద్యోగాలు గతంలోనే భర్తీ చేసేవారు ముఖ్యమంత్రి. కానీ అన్ని ప్రాంతాలకు అన్ని జిల్లాలకు సమాన న్యాయం జరగాలని జోనల్ వ్యవస్థ అమలైన తర్వాతనే ఇవాళ ఇంత పెద్ద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామానికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఇది గొప్ప విషయం. ఇవాళ 81,000 ఉద్యోగాలు ఇచ్చుడు, దానికి మళ్ళీ అన్ని ప్రాంతాలకు సమానంగా ఇవ్వడం అనేది ముఖ్యమంత్రి గారి యొక్క వారి యొక్క అమోఘమైన మేధో సంపత్తికి ఇది ఒక నిదర్శనం. ఇవ్వాలి కాబట్టి నియామకాలు కూడా పూర్తి స్థాయిలో అవుతున్నాయి. యువత అంతా కూడా చదువులు పడ్డారు. ముస్తంగా ముస్తాబాద్ మీ ద్వారా ముస్తాబాద్ యువతకు మేము తెలియజేసేది ఏంటంటే కష్టపడండి, బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి. మీ గురించి మేము గతంలో కూడా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినాం. మళ్ళీ కూడా ముస్తాబాద్ల దాతల సహకారం కొందరు పెద్దల సహకారంతో తీసుకొని ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకొని తీసుకుందాం. అందులో కేటీఆర్ పేరు మీద గతంలో కూడా పెట్టినాం, కేటీఆర్ కోచింగ్ సెంటర్ను నాణ్యమైన ఉపాధ్యాయులతోటి ఏర్పాటు చేసుకుందాం. దీనికి మన పెద్దల సుపరిచితులు ప్రకాష్ గారి యొక్క సహాయం తీసుకుందాం. ఆల్రెడీ వారు మాట్లాడడం జరుగుతుంది, ఉపాధ్యాయులు ఫ్యాకల్టీస్ని మాట్లాడడం జరుగుతుంది. అలాగనే దీనికి గౌరవ చంద్రశేఖర్ డాక్టర్ సార్ కూడా సాయం చేస్తామన్నారు. మంచి ఒక 15-20 లక్షలు ఖర్చు అయితే కాబట్టి వీలైనంత వరకు దాతృత్వం ఉన్న నేత గొప్ప వాళ్ళ దగ్గర కూడా వారు ఇస్తామంటే తీసుకుంటాం. కేటీఆర్ కోచింగ్ సెంటర్ మీద నిరుద్యోగ యువతకు హైదరాబాద్లో డబ్బులు పెట్టి ఏ కోచింగ్ అయితే తీసుకుంటారో అదే స్థాయిలో నాణ్యమైన విద్యను ఇక్కడ కూడా ముస్తాబాద్లో అందించడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి మా పెద్దలందరూ కూడా సహకరిస్తారు. మా టీఆర్ఎస్ నాయకుల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో మంచిగా కోచింగ్ ఏర్పాటు చేసుకుందాం. ఈసారి భోజనం కూడా పెట్టుకుందాం. మన ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన నోటిఫికేషన్లో ఉద్యోగాల్లో మన మండలం ఎక్కువగా ఉండాలనేది మా కోరిక. ఎట్టి పరిస్థితుల్లో మీ ద్వారా మీరు అనుకుంటేనే ఇంకెక్కువ మందికి ప్రచారం కావాలి. మంచి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నోటిఫికేషన్ వ్యక్తిగత ఓన్లీ ఆఫీషియల్ పెట్టండి, వ్యక్తిగతంగా మాట్లాడుతుంది పెట్టాలి. ఇంకా ఏదైనా కూడా నేనున్నానే భరోసా కూడా నిరుద్యోగులు కల్పించడం కూడా జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు అయితే చాలా మటుకు ఒక్కొక్కళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, వివిధ వివిధ గ్రాడ్యుయేషన్ కూడా చేసిన వాళ్ళు కూడా మట్టిగా వాళ్ళు ఇక్కడ ఉండి కూడా మాకు ఏం చెప్తే మాకు ఏం రాకపోయా బాధపడి ఉన్నప్పుడే కూడా మన ఈ సార్ కూడా ఉద్యోగాలు అయితే ప్రతి ఒక్కరు కూడా ఆ కోచింగ్ సెంటర్లలో కూడా పోయి వివిధ వివిధ ఎవరెవరు ఎట్లా ఏ పోస్టులలో ఉన్నారో అట్లాంటి చూసుకొని మంచి కోచింగ్ తీసుకొని మేము రాష్ట్ర ప్రజలకు గొప్ప వరం. దాని సందర్భంగా ఈరోజు ఎంపీపీ గారు ఎవరైతే చదువుకున్న వ్యక్తులు ఉన్నారో వారికి ఎవరున్నప్పటికీ కూడా కోచింగ్ పెడతాని వారు నిర్ణయం తీసుకోవడం, మీరు ఎవరైతే కోచింగ్ తీసుకోవడానికి వస్తారో మీకు చాలా గొప్ప వరం అది. మీరు అందరూ కూడా ఈ ముస్తాబాద్లో ఎంపీపీ గారు పెట్టే కోచింగ్కు వచ్చి అందరూ మంచి కష్టపడి మన ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప ముఖ్యమంత్రి గారో మీరు గుర్తెరగాలి ఫస్ట్. ఎందుకంటే ఇంత దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి గారు నీకు ఎక్కడ కూడా కనబడరు. ఏ ఆపద నుండి పోయినా కూడా వారు అన్ని గొప్ప కార్యక్రమాలు వెంటనే అది చేసి పెడతా ఉన్నారు. వారు కూడా గొప్పగా ఉండాలి. ఇలా మీ అందరి ఆశీర్వాదం కూడా ముఖ్యమంత్రి గారి మీద కేటీఆర్ గారి మీద ఉండాలి. ఎందుకంటే మీ ప్రజలందరి సహాయ సహకారాలు, మీ ప్రేమ అనురాగాలు, మీ ఆశీర్వాదాలు ఉన్నప్పుడు వారికి గొప్పగా ఉండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నిరంతరం తెలంగాణకు సేవకుడిగా పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా ఈరోజు గౌరవ మా ముస్తాబాద్ ఎంపీపీ గారు ఏర్పాటు చేసినటువంటి చిన్న ప్రెస్ మీట్ పాల్గొంటున్నటువంటి గౌరవ జిల్లా పరిషత్ రాష్ట్రంలో నిలిచిపోయే ప్రకటన చేయడం జరిగింది. అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఒక వరం. 91,000 చిల్లర ఉద్యోగాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. వారు మరీ చెప్పి అంతకుముందు రోజు వనపర్య చేసిన నేపథ్యంలో
మేము ఈ విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మానేరు వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను తహసీల్దార్ మందజ్యోతి వరలక్ష్మీదేవి ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ ఆధ్వర్యంలో వీఆర్ఏ సిబ్బంది కలిసి గత 2-3 రోజుల నుంచి వరుస దాడులు నిర్వహించగా 20 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. సంబంధించి వివిధ గ్రామాల నుంచి రాత్రిపూట అక్రమంగా ఇసుక రవాణా అవుతుందని తెలిసిన విషయంలో మరియు గ్రామస్తుల నుంచి అతివేగంతో వెళ్తున్నారని చెప్పేసి వచ్చిన దాన్ని బట్టి మేము 3 సార్లు రైడ్ చేయడం జరిగింది. నైట్ టైము ఇప్పటివరకు మాకు 3 సార్లు కలిపి 23 ట్రాక్టర్స్ మాకు మేము పట్టుకోవడం జరిగినది. అట్టి వాటిని మేము పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగినది. మండలంలో ఉన్నటువంటి అందరికీ తెలియజేయనది ఏమనగా మీకేమైనా ఇసుక అవసరం ఉంటే మీరు అఫీషియల్గా డీడీ తీసి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చినట్లయితే మేము ఖచ్చితంగా మేము పర్మిషన్ ఇస్తాము. అట్లా కాకుండా మీరు రాత్రిపూట అక్రమంగా కనుక ఇసుక తరలించినట్టు మా దృష్టికి వస్తే దాని మీద తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాము. దాని వలన ప్రజలకు ఇబ్బంది, ట్రాక్టర్ వాళ్ళకి ఇబ్బంది, ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని. అవసరానికి ఉన్నటువంటి ఇసుక విషయంలో మాకు డీడీ కట్టి అఫీషియల్గా మీరు ఇసుక తీసుకుంటాము మేము సహకరిస్తున్నామని తెలియజేస్తున్నాం.